గారు, మీరు కొన్ని గంటలు ఎలక్షన్ జరగబోతుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా, కంప్లీట్లీ స్వీప్ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెష్హోల్డ్ మార్క్. అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ అ బైపోలార్ ఎలక్షన్. దీంట్లో థ్రెష్హోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితులకి దేవుడు నన్ను పెట్టి, దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు? అక్కడ ముగ్గురు కలిశారు, బలంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చందమామ పుస్తకాలు చదువుకున్నది ఉంది, ఒకళ్ళు ఒకళ్ళు కలిస్తే అది బలం చాలా ఉంటుంది అని. ఎంతమంది కలిసినా కూడా బైపోలార్ సిస్టంలో 50% అనేది థ్రెష్హోల్డ్ మార్క్. ఎవరికి 50% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళంతా కలిసినా వాళ్ళకు లెస్ దెన్ 50% వాళ్ళకు వచ్చి, నేను ఒక్కరినే ఉన్నా మోర్ దెన్ 50% ఇటువైపున ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ జగనే గెలుస్తారు. జనం మీద విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు, జనమే నా బలం అని అంటున్నారు, జనం 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 అంటున్నారు. జనం సేమ్ అదే విశ్వాసం, మీరు పెట్టుకున్నంత విశ్వాసంతో మీ వెనుక ఉంటారని అంత బలమైన విశ్వాసం ఎందుకు? ఎందుకనంటే బేసిక్లీ ఒకటేందనంటే, రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఈ రెండు పదాలకు ఒక మీనింగ్ అనేది 59 నెలల్లో తేగలిగాము, తెచ్చి చూపించగలిగాము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పేదింటి అభివృద్ధి కోసం ఈరోజు విత్తనాలు వేసాం. ఆ విత్తనాలు వృక్షాలు కావాలి. ఆ వేసిన విత్తనాలు వృక్షాలు కావాలి అని అంటే అందులో జగన్ పాత్ర చాలా క్రిటికల్, చాలా జగన్ చాలా అవసరము అన్నది ప్రతి పేదింట్లో కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది, అర్థమయ్యేట్టుగా కూడా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నా. సో పేదవాడి ఇంట్లో అభివృద్ధి జరగాలి అని అంటే, పేదవాడు ఒక 10-15 సంవత్సరాలకు ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లాడు రేపు పొద్దున డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం వెతికే పరిస్థితిలోకి వచ్చేసరికి తన జీవితం మార్పు చెందే పరిస్థితిలోకి రావాలి అని అంటే జగన్ అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తూ ఉంది.